ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ పోస్ట్ టు బి క్రియేటెడ్ బై సర్ప్లసింగ్ సర్ప్లస్ ఈ నాన్ వైబుల్ వేకెంట్ ఎస్జీటీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ కలిపి మొత్తం మూడు కేటగిరీస్ కింద ఈ ఎస్జీటీలు గవర్నమెంట్ జెడ్పీ ఎంపీపీ స్కూల్స్లో 2290, మున్సిపల్ వేకెన్సీస్ వచ్చి 1226, ఈ పోస్ట్ క్రియేట్ చేసింది 1451, మొత్తం 4967 ఎస్జీటీలు. అలాగే స్కూల్ అసిస్టెంట్లు ఈ ఎంపీపీ జెడ్పీ స్కూల్లో 2061, అలాగే మున్సిపల్ స్కూల్స్లో 150, ఈ సప్రెసింగ్ సర్ప్లస్ నాన్ అవైల్ వేకెంట్ పోస్టులు వచ్చి 767, మొత్తం 2978 ఎస్సీలు. అలాగే లాంగ్వేజ్ పండిట్స్ ఈ జెడ్పీ ఎంపీపీలో 251, మున్సిపల్ దగ్గర 61, మొత్తం 312. అలాగే పీఈటీలు ఈ జెడ్పీ ఎంపీపీలు వచ్చి 24, మున్సిపల్ వచ్చి 10, ఈ పోస్ట్స్ టు బి క్రియేటెడ్ వచ్చి 1022, మొత్తం 1056 టోటల్ పీఈటీలు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఈసారి ప్రత్యేకంగా మ్యూజిక్ డ్యాన్స్ దీనికి ప్రయారిటీ ఇవ్వాలని, అందుకు కొన్ని పోస్టులు కూడా ఈ డిఎస్లో పెడతామని చెప్పి మనం హామీ ఇచ్చాం. ఆ హామీకి అనుగుణంగా మ్యూజిక్ వచ్చి జెడ్పీ ఎంపీపీల్లో 59, అలాగే ఈ పోస్టులు క్రియేట్ చేసేది 50, మొత్తం 109 మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కలిపి 109 పోస్టులు ఉన్నాయి. అలాగే మోడల్ స్కూల్స్ సంబంధించి జెడ్పీ ఎంపీపీ వచ్చి 929, అలాగే మొత్తం టోటల్ అవి 929. ఈ ఆరు కేటగిరీస్ కలిపి గవర్నమెంట్ జెడ్పీ అండ్ ఎంపీపీ స్కూల్స్ తీసుకుంటే 5614, అలాగే మున్సిపల్ వేకెన్సీస్ తీసుకుంటే 1447 ఆరు కేటగిరీస్లో ఈ మున్సిపల్ స్కూల్స్లో. అలాగే పోస్ట్ టు బి క్రియేటెడ్ బై సప్రెసింగ్ సర్ప్లస్ నాన్ అవైలబుల్ వేకెంట్ ఎస్జీటీ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ కలిపి 3290, మొత్తం టోటల్ కలిపి ఆరు కేటగిరీస్లో ఈ మూడు దీని కింద కూడా 10351 పోస్టులకి మొత్తం ఇప్పుడు డిఎస్సికి మనం నోటిఫై చేస్తూ ఉన్నాం. 10351 పోస్టులు టోటల్, మన 2014లో చేసిన దానికంటే కూడా నెంబరు దాదాపు కొంచెం ఎక్కువగానే ఉంది. కాబట్టి ఇది ఎవరైతే ఈ టెట్కి అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అందరూ కూడా దీన్ని అవైల్ చేసుకోవాల్సిందిగా కూడా కోరుకుంటా ఉన్నాం. అలాగే దీనికి సంబంధించిన సిలబస్ కూడా డిఎస్సి సంబంధించి ఎక్కువ స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్స్ ద్వారా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆ కోచింగ్ సెంటర్స్ కూడా అడ్వాంటేజ్ తీసుకోకుండా ఏదైతే సిలబస్ ఈసారి ఎగ్జామినేషన్లో ఉంటుందో సిలబస్ను కూడా తొందరలోనే అనౌన్స్ అయిపోతా ఉన్నాం. దానికి కూడా ఆల్రెడీ డిపార్ట్మెంట్ చెప్పాం, ఈ వీక్లో డిఎస్సి టెట్ సంబంధించిన సిలబస్ కూడా అనౌన్స్ అయిపోతా ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మీకు చెప్పాను గతంలో కూడా, ఏదైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో 45,000 పాఠశాలల్లో కూడా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, దాంతోపాటు కిచెన్ సెట్స్ కానీ, లైబ్రరీ రూమ్స్ కానీ, ఈ ల్యాబ్స్ కానీ, మొత్తం అన్నీ కూడా ప్లే గ్రౌండ్స్ అన్నీ కూడా 100% ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఒక టెండర్ కూడా పిలవడం జరిగింది. మొత్తం 4,300 కోట్ల రూపాయలు దాదాపు వ్యయం కాబోతా ఉంది. దీంతో మొత్తం టెండర్స్ కూడా పిలిచాం, ఒక 1 మంత్లో వర్క్ కూడా అవార్డ్ చేయాలనుకుంటున్నాం, చేసి మొత్తం 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయబోతా ఉన్నాం. అలాగే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఈ రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ చేసి 2019 మళ్ళీ ఏదైతే 18-19 అకాడమిక్ ఇయర్ ఉంటుందో దాంట్లో జూన్ 12 మళ్ళీ రీఓపెన్ అవుతున్నాయి క్లాసులు. ఆ టయానికల్లా 100% టీచర్స్ ఉంటారు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రోగ్రెస్లో ఉంటుంది. దాంతోపాటు ఫర్నిచర్ ఏదైతే మన స్కూల్స్లో పిల్లలు చదువుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏ ఒక్క స్టూడెంట్ కూడా కింద కూర్చొని చదువుకోకూడదు, ఎగ్జామినేషన్ రాయకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. దానికోసం 100% అన్ని స్కూల్స్లో కూడా ఫర్నిచర్ కూడా ప్రొవైడ్ చేయబోతా ఉన్నాం. ఎస్జీటీలు మొత్తం అన్నిటికంటే హైయెస్ట్ ఎస్జీటీలు ఉన్నాయి, 4967 ఎస్జీటీలు ఇప్పుడు టోటల్ పోస్టులు. ఎన్రోల్మెంట్
ఇప్పుడు అందుకే యాక్చువల్గా ఇప్పుడు ఈ మన ఊరు మనబడి ప్రోగ్రామ్ కూడా మొన్న యాక్చువల్గా లాంచ్ చేశాం. అయితే అనుకోకుండా ఎండలు ఎక్కువగా ఉండటంతో టీచర్స్ అలాగే మిగతా ఉద్యోగ సంఘాలు కూడా దాన్ని కొంచెం వాయిదామని కోరారు. జూన్ 4న మళ్ళీ ఈ మన ఊరు మనబడి ప్రోగ్రాము స్టార్ట్ అవుతా ఉంది. ఎవరైతే బయట ఉంటున్నారో బడియుడి పిల్లలు వాళ్ళందరూ కూడా స్కూల్లో చేర్పించే ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఆ 1 వీక్ చేపడతా ఉన్నాం. దాంతోపాటు డ్రాప్అవుట్ చిల్డ్రన్ ఎవరైతే స్కూల్స్లో జాయిన్ అయ్యి ఒక 1 మంత్ టూ మంత్స్ పేరుతోటి ఇది చేయబోతా ఉన్నాం. అలాగే వాళ్ళకి ఆడపిల్లలకైతే ఇన్సెంటివ్స్ ఒక సైకిల్ ఇవ్వటం, లేకపోతే మిగతా ఏదైతే వాళ్ళకి ఈ ఎగ్స్ గతంలో 3 రోజులు పెడితే ఇప్పుడు 5 రోజులు పెట్టడం, అలాగే ఫ్రీ యూనిఫామ్స్, ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఇచ్చి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ డ్రాప్అవుట్స్ కానీ ఏమీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ప్రత్యేకించి ఇంగ్లీష్ మీడియం, ఈరోజు ప్రధానంగా ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ మంది పిల్లలు చేయడం కారణం ఏంటంటే మీడియం, ఇంగ్లీష్ మీడియం పట్ల తల్లిదండ్రులు కూడా మోజుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం కూడా సైమల్టేనియస్గా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. కంపల్సరీగా ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి అని కాకుండా పిల్లలకి ఆప్షన్ ఇస్తూ ఉన్నాం. 2 ఉంటాయి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, వాళ్ళకి కావాల్సిన మీడియాలో వాళ్ళు చదువుకోవచ్చు. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే ఈ ఎల్కేజీ యూకేజీ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో పిల్లల్ని 3వ సంవత్సరం నిండి వెంటనే ఈ కిండర్ గార్డెన్లో వేస్తూ ఉన్నారు. అందుకోసం వాళ్ళు ప్రైవేటు నర్సరీ పాఠశాలలో వేస్తూ ఉన్నారు, ఆ తర్వాత అక్కడే కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి దాన్ని కూడా మనం మిస్ కాకూడదు ఉద్దేశంతో ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ అన్నింటిలో కూడా ఈ ఎల్కేజీ యూకేజీ పిల్లలకి స్పెషల్గా వాళ్ళని ఎన్రోల్మెంట్ చేస్తూ వాళ్ళకి అక్కడ కంటిన్యూ అయ్యేటట్టు కూడా చేస్తూ ఉన్నాం. దానివల్ల కూడా ఇంగ్లీష్ మీడియం, ఎల్కేజీ, యూకేజీ, కిండర్ గార్డెన్స్ ఏదైతే అంగన్వాడీ పెట్టామో వీటి వల్ల తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెప్పని ఆశిస్తా ఉన్నాం. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫ్యాకల్టీ కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత ఏ ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించాలనే ఆలోచన రాకుండా చేయాలని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా కొన్ని రిఫార్మ్స్ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఒక డిఈఓ ఉంటే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో 2 డిఈఓ పోస్టులు జిల్లా క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఒకటి ప్రైమరీకి 1 డిఈఓ, అప్పర్ ప్రైమరీ హైస్కూల్కి సంబంధించి 1 డిఈఓ, 2 డిఈఓల్ని పోస్టులు క్రియేట్ చేయాలనుకుంటున్నాం. దాంతోపాటు రెవెన్యూ డివిజన్కి 1 స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, ఏదైతే మన చంద్రంపాలెం స్కూల్ ఉందో అటువంటి ఒక అన్ని ఫెసిలిటీస్ తోటి అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ కానీ ఇతర ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా ఉండే విధంగా ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద రెవెన్యూ డివిజన్కి 1 లెక్కన అవి కొన్ని స్కూల్స్ కూడా తయారు చేస్తూ ఉన్నాం. వాటితో పాటు మనం ఆల్రెడీ చూసాం, ఇప్పుడు ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ వర్చువల్ క్లాస్ రూమ్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, అది జిల్లా పరిషత్ కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీ కావచ్చు, మోడల్ కావచ్చు, కేజీబీ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, ఏదైతే హై స్కూల్స్ ఉన్నాయో దాదాపు 6,210 హై స్కూల్స్, అన్ని హై స్కూల్స్లో కూడా ఈ వర్చువల్ కమ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం.